హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్, వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి వాక్యూమ్ క్లీనర్ చూపించబోతున్నా. ఇది మనకి రివ్యూ కోసం పంపించారు గీక్ కంపెనీ వాళ్ళు. ఇది అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమొస్తాయి, ఎట్లా వాడుకోవచ్చు, మనకు ఉపయోగాలు ఏముంటాయి, ఆ వివరాలు చెప్దాం అనుకుంటున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ ఇట్. ఇదే అండి వాక్యూమ్ క్లీనర్, ఈ బాక్స్లో వచ్చింది. దీని కంపెనీ పేరు గీక్, ఈ మోడల్ నేమ్ షోనర్ A10 బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్. వాక్యూమ్ క్లీనర్ కావాలంటే నేను లింక్, దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కేబుల్ కార్డ్ వచ్చేసి 8 మీటర్స్ లెంత్ వస్తుంది, అంటే మన ఇంట్లో యూజువల్గా క్లీన్ చేసుకోవడానికి మోర్ దాన్ సఫిషియంట్ లెంత్ అనమాట. పవర్ఫుల్ మోటారు 1400 వాట్స్తో ఉంటుంది. బాగా నచ్చిన విషయం ఇది ఆటోమేటిక్ కార్డ్ వైండర్, ఒక బటన్ నొక్కితే చాలు వైర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది లోపలికి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన, వాడడం కూడా జరిగింది, 4 రోజులు అవుతుంది వాడబట్టి. బాక్స్లో ఇవి వస్తాయండి మనకి. ఇది మెయిన్ యూనిట్, దీంట్లోనే మోటార్ ఉంటుంది అండ్ ఇది డస్ట్ కంటైనర్. 3 రకాల నాజిల్స్ వచ్చాయన్నమాట. ఇదేమో ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం కోసం అండి, ఫ్లోర్ బ్రష్. దీంట్లో మనకు ఒక పెడల్ కూడా ఇస్తారు చిన్నది. ఇదేంటంటే కింద బ్రషెస్ ఆన్ చేయొచ్చు అనమాట, ఇది నొక్కితే బ్రష్ వస్తుంది, అంటే కింద రబ్ చేస్తూ క్లీన్ చేయొచ్చు. అండ్ దీనికి వీల్స్ ఉంటాయి, మంచిగా ఫ్లోర్ మీద ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ మంచిగా రొటేటబుల్, ఇది మనం పైప్కి కనెక్ట్ చేసినప్పుడు కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి నిలబడి చేస్తాం కదా, అది రొటేట్ అవుతూ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ఒక టెలిస్కోప్ ట్యూబ్, మనం కొంచెం లెంత్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇది పనికొస్తుంది. మనం నిల్చొని క్లీన్ చేస్తున్నప్పుడు కింద ఎక్కడ ఉంటుంది కదా, వంగాల్సిన పని ఉండదు. అలాగే మనం అప్వర్డ్స్ క్లీన్ చేసేటప్పుడు ఇది లెంత్, దీని లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, పైకి కిందికి అడ్జస్ట్. ఈ విధంగా బటన్ పుష్ చేస్తే ఈ రాడ్ లోపలికి బయటికి మనకు కావాల్సినంత లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక నాజిల్, దీన్ని అపోల్స్టరీ నాజిల్ అని అంటారు. ఇదేంటంటే సోఫా లాంటిది కానీ మంచం, మన పరుపు లాంటివి క్లీన్ చేసుకునేటప్పుడు అట్లాంటి వాటికి బాగా పనికొస్తుంది. అన్ని రాజకీయ ఓకే. ఇది ఇంకొక నాజిల్ అండి, ఇది క్రివైస్ నాజిల్ అని అంటారు. 2-in-1గా వాడుకోవచ్చు, అంటే బ్రష్ తోటి వాడుకోవచ్చు, బ్రష్ లేకుండా నార్మల్గా ఇట్లాంటిది వాడుకోవచ్చు. ముఖ్యంగా కార్నర్స్ క్లీన్ చేసేటప్పుడు కానీ, సీలింగ్ లాంటివి క్లీన్ చేసి, సీలింగ్లో కార్నర్స్ ఉంటాయి కదా, అట్లాంటి మూలలు క్లీన్ చేసేటప్పుడు ఇవి బాగా మనకు వస్తుంది. ఈ బ్రష్ ఇట్లా ఆన్ చేసుకుంటే ఇంకా మనం స్క్రబ్ చేస్తూ కూడా వాటిని వాక్యూమ్ చేసుకోవచ్చు అనమాట, క్లీన్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా ఈ పైప్ గురించి మీకు స్పెషల్గా చెప్పే పని ఏం లేదు, వాక్యూమ్ క్లీనర్ గురించి తెలిసిన విషయమే కదా. కొంచెం లెంత్ ఇస్తేనే మనం వాడుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇది పైప్ వస్తుంది అనమాట. ఈ పైప్లో ఈ ఎండ్ని మనము వాక్యూమ్ క్లీనర్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా అప్ సైడ్ పట్టుకోండి అండ్ ఇక్కడ హోల్ ఉంది చూడండి, ఇది వాక్యూమ్ క్లీనర్కి ఇన్లెట్ ఇదే అన్నట్టు. ఈ హోల్లోకి ఈ బటన్స్ ఉన్నాయి కదా సైడ్కి, అవి లాక్ అవుతాయి అన్నమాట కరెక్ట్గా ఫిక్స్ చేస్తే. సౌండ్ వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా, ఇది ఫిక్స్ అయినట్టు. ఇది ఇంకొక ఎండ్ అండి, మనం దీనికి కావాలంటే డైరెక్ట్ మనకి లెంత్ సరిపోద్ది అనుకుంటే మనకు కావాల్సిన నాజిల్ ఫిక్స్ చేసుకొని క్లీనింగ్ చేసేసుకోవచ్చు. లేదు మనం కొంచెం ఎక్స్టెన్షన్ అంటే ఇంకొంచెం లెంత్ రావాలి అనుకుంటే ఈ టెలిస్కోపిక్ క్యూబ్ పనికొస్తుంది. వాక్యూమ్ క్లీనర్స్లో యూజువల్గా బ్యాగ్తో వస్తాయి కదా, ఇది బ్యాగ్లెస్, అది మెయిన్ అడ్వాంటేజ్. క్లీనింగ్ సూపర్ ఈజీ ఉంటుంది, ఒక్క బటన్ పుష్ చేస్తే చాలు మనం డస్ట్ కంటైనర్ రిమూవ్ చేయొచ్చు మన మెయిన్ యూనిట్ నుంచి. అండ్ ఒకే ఒక బటన్ తోటి ఆ డస్ట్ కంటైనర్ని కూడా ఓపెన్ చేసేయచ్చు అండి. 3 లీటర్స్ కెపాసిటీ ఉంది దీంట్లో, అంటే 3 లీటర్స్ స్పేస్ ఉందన్నమాట, అంత డస్ట్ వరకు ఇది కలెక్ట్ చేసుకోగలుగుతుంది. మనం యూజువల్గా ఇల్లు క్లీన్ చేసినప్పుడు మరీ అంత డస్ట్ అయితే రాదు కదా, సరిపోతాం మనకి. ఈ డస్ట్ బాస్కెట్లో కూడా ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయండి, హెపా ఫిల్టర్ అని అంటారు. అది క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీ అండి, ఏముండదు అసలు చాలా. ఇదిగోండి ఇట్లా, అంటే జస్ట్ ఇది పుష్ చేస్తే వచ్చేస్తుంది. ఇది ఈ ఫిల్టర్స్ మనం వాడుతూ ఉన్న కొద్దీ డస్ట్తో నిండిపోయి ఉంటుంది, ఇవి ఓపెన్ చేసి అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే నేను ఆల్రెడీ వాడాను, క్లీన్ చేయాలి ఇంకా. ఇక చూడండి ఒకసారి క్లీన్ చేసి ఇట్లా మట్టి పట్టేస్తాను అన్నమాట, దుమ్ము వస్తుంది కదా అది దీనికి పట్టుకొని ఉంటుంది. ఇంకా తెలిసిపోద్దిలేండి మనకి, మనం వాడుతున్నప్పుడు మన వాడకాన్ని బట్టి ఇది, దుమ్ముని బట్టి ఇది నిండడం జరుగుతుంది. ఇది ఓపెన్ చేసి మనం కంప్లీట్లీ వాష్ చేసుకోవచ్చు, ఈ బిన్ మొత్తం డిస్మాండిల్ అవుతుంది. కిందది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా ఫిల్టర్ అండి, ఇది కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు బాగా డస్ట్ పట్టి ఉంటే ఇది కూడా వాటర్లో వేసి బ్రష్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు.
యూజువల్గా మనం వాడుతున్నప్పుడు డస్ట్ దీంట్లో మొత్తం ఫిల్ అయిపోయింది క్లీన్ చేయాలంటే ఈ బటన్ పుష్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది, మనం డస్ట్ తీసుకెళ్ళి మీ డస్ట్బిన్లో పడేసుకోవచ్చు. అది కాకుండా ఒకవేళ మనం ఇది క్లీన్ చేసుకోవాలి కింద పార్ట్ వరకు, అంటే ఓన్లీ డస్ట్ క్యారేజ్ వరకు క్లీన్ చేసుకోవాలంటే ఈ హెపా ఫిల్టర్ని కాకుండా కిందది కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా అంటే ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇగోండి ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది, 3 ఉంటాయి, ఆ 3 ప్లేసెస్లో ఇది పెట్టేసి ఇట్లా తిప్పితే లాక్ అయిపోతుంది. ఇట్లా అంటే ఓపెన్ అవుతుంది. ఇది బాగా దుమ్ము పట్టేసి ఇది క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా హెపా ఫిల్టర్ ఉంటుందని చెప్పాను కదా, ఇవి కూడా కంప్లీట్గా డిస్మాండిల్ చేసేసి మొత్తం క్లీన్ చేసుకొని డ్రై అయిన తర్వాత మళ్ళీ వాడుకోవడానికి సిద్ధమవుతుంది. మనం ఇది ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలంటే ఇక్కడ యారో మార్క్ ఉంది చూడండి, మనం పై ఈ యారో మార్క్ని అన్లాక్ దగ్గర పెట్టాలి, పెట్టి లాక్ వైపు రొటేట్ చేయాలి, అప్పుడు లాక్ అయిపోతుంది. మెయిన్గా దీంట్లోనే మోటార్ ఉంటుంది, అదే పవర్ఫుల్ మోటార్ అనమాట, 1400 వాట్స్. అది రన్ అవుతూ ఉంటే ఇక్కడ నుంచి ప్రెషర్ ఇది లాక్కుంటుంది. మనం ఇది కనెక్ట్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది అన్నమాట మోటార్ ఇన్లెట్. మోటార్ ఇన్లెట్ వచ్చేసి దీనికి కనెక్ట్ అవుతుంది, దీని నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి మన నాజిల్కి కనెక్ట్ అవుతుంది, అట్లా వర్క్ అవుతుంది. ఈ డస్ట్బిన్ని కూడా దీనికి కనెక్ట్ చేయడం కూడా ఈజీ అండి, ఏం లేదు. ఈ పుష్ బటన్ ఉంది కదా, అది కిందికి ఉండేటట్టు ఇట్లా పెట్టుకోవాలి, అండ్ ఇక్కడ ఈ బటన్ ఇట్లా కిందికి ఉండాలి. జస్ట్ దాంట్లోకి పెట్టేసి ఇది అట్లా అంటే కత్తం లాక్ అయిపోతుంది. అదే ఇక్కడ సైడ్కి కనిపిస్తున్నాయి కదండి ఈ విండో, మనకి మోటార్ రన్ అవుతున్నప్పుడు మోటార్ ఇన్లెట్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది కదా, అంటే సక్షన్ ఇక్కడ నుంచి ఉంటుంది, బట్ దాని అవుట్పుట్ ఎయిర్ వస్తుంది కదా అది ఇక్కడ నుంచి వస్తుంది అన్నమాట. ఈ ఫిల్టర్స్ అవన్నీ ఉండడం వల్ల డస్ట్ ఓన్లీ ఈ బిన్లోనే ఉంటుంది, ఓన్లీ గాలి మాత్రమే ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. ఇవి 3 వీల్స్ వస్తాయి, 2 పెద్దవి ఒకటి చిన్నది, 360 డిగ్రీస్ తిప్పుకోవచ్చు అండి. మనం కింద మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన డైరెక్షన్లో తిప్పుకోవచ్చు, ఇది ఈజీగా తిరుగుతుంది, ప్రాబ్లం ఏమీ లేకుండా. ఇక్కడ కింద పవర్ కార్డ్ ఉంటుందండి, 2 పిన్ ప్లగ్గే ఉంటుంది. ఇది 8 మీటర్స్ లెంత్ వస్తుందండి, 8 మీటర్స్ అంటే చాలా చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట, సరిపోతుంది మన హౌస్కి. ఇట్లా లాక్కొని మనకు కావాల్సినంత తీసుకోవచ్చు అండి దీంట్లో, అంటే మనకు అవసరమయ్యేంత లెంత్ వరకు గుంజుకోవచ్చు. మనం ఇంకా వాడడం అయిపోయిన తర్వాత ఒకే ఒక బటన్ ఇది ప్రెస్ చేస్తే ఈ వైర్ ఆటోమేటిక్గా అది సక్ చేసేస్తుందండి. అట్లా పవర్ బటన్ ఉంటుంది, ఇది నొక్కితే మనకి ఆన్ అవుతుంది, మోటార్ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మినిమం అండ్ మ్యాక్సిమం సెట్ చేసుకోవచ్చు. మినిమం అంటే సక్షన్ మినిమం ఉంటుంది అన్నమాట, లో ఉంటుంది, అండ్ మ్యాక్సిమం పెడితే హైగా రన్ అవుతుంది, అట్ హై స్పీడ్లో రన్ అవుతుంది. ఎక్కువ డస్ట్ ఉన్నప్పుడు, చాలా పని ఉన్నప్పుడు ఫాస్ట్గా అవ్వాలంటే మేబీ అది యూస్ చేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ మోడరేట్గానే పెడతాను నేను వాడేటప్పుడు. మినిమం పెడితే మరీ చాలా తక్కువ ఉంటుంది, కొంచెం అంటే సెన్సిటివ్గా ఉన్న ఏరియాస్లో కొంచెం, కొన్ని కార్పెట్స్ మరీ సెన్సిటివ్ ఉన్నాయనుకోండి అట్లాంటి వాటికి మినిమం వాడచ్చు, రఫ్ సర్ఫేసెస్ అట్లాంటి వాడినప్పుడు మ్యాక్సిమం వాడచ్చు. మన రిక్వైర్మెంట్ని బట్టి అది మార్చుకోవచ్చు అండి ఆ పవర్ అనేది. ఈ టెలిస్కోపిక్ ట్యూబ్ ఉంటుంది కదా, అది 1 ఎండ్ని ఈ పైప్కి కనెక్ట్ చేసేయాలి, జస్ట్ ఇన్సర్ట్ చేస్తే చాలు అదే కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకో 1 ఎండ్, ఇంకొక ఎండ్ ఉంటుంది కదా టెలిస్కోపిక్ ట్యూబ్కి, దాంట్లో మనకి రిక్వైర్డ్ నాజిల్ ఏది ఉంటే అది పెట్టేసుకోవచ్చు అనమాట, మంచిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా మనం వాడడానికి సిద్ధం అయిపోయినట్టే ఇది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుందండి మనకి, అంటే ప్రెషర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్కసారి ఇట్లాంటివి ఫ్లోర్ బ్రష్ కానీ లేకపోతే ఈ అప్హోల్స్టరీ బ్రష్ కానీ ఇవి వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం ప్రెషర్ ఎక్కువైతే, ఫర్ ఎగ్జాంపుల్ సోఫా లాంటివి క్లీన్ చేసేటప్పుడు బాగా సక్షన్ ఎక్కువ ఉంటే అక్కడే ఆగిపోతాయి, మూమెంట్ ఈజీగా ఉండదు. అట్లాంటప్పుడు మనం ప్రెషర్ ఇక్కడ రిలీజ్ చేయొచ్చు, ఇక్కడ ఈ బటన్ కొంచెం కిందికి ఇటువైపు మూవ్ చేస్తే ఇది అన్లాక్ అవుతుంది అన్నమాట, అంటే గాలి ఇక్కడ నుంచి వెళ్తుంది, సో సక్షన్ అక్కడ కొంచెం తగ్గిపోతుంది. సక్షన్ హెవీ కావాలంటే ఇది కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. చిన్న డెమో ఇది, ఎట్లా వాడతారో చూపించడం కోసం పవర్కి కనెక్ట్ చేసా, ఇది నొక్కితే పవర్ ఆన్ అవుతుంది, సక్షన్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పవర్ మోడరేట్గా పెడుతున్నా. ఓకే, ఇదేదో మీకు చూపించడం కోసం మట్టి పోసాను, ఇప్పుడు క్లీన్ చేద్దాం. అది
క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక బటన్తో ఇది వాష్ చేస్తుందని చెప్పాక ఇట్లా వస్తుంది. తర్వాత ఈ పుష్ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అవుతుందండి. ఇవ్వండి మన డస్ట్ అంతా దీంట్లో కలెక్ట్ అయిపోయింది. ఈ డస్ట్ని ఇంకా మనం డంప్ చేసేసి క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు అండి. ఇది అంటే వెట్టుగా కావాలంటే మొత్తం కడిగి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకుంటామంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసేసి క్లాత్తో అయినా క్లీన్ చేసి మొత్తం పెట్టేసుకోండి. ఇంకొక అటాచ్మెంట్ వస్తుందండి, ఇదేమో యాక్సెసరీస్ హోల్డర్ అంటారు దీన్ని. ఇట్లా ఇట్లా ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే వీటికి రెండు కనెక్ట్ చేసుకోవచ్చు మన ఫిల్టర్స్. అంటే ఎప్పుడు ఏది వాడతామో తెలియదు కదా, అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మార్చుకోవడానికి మనకు అనుకూలంగా ఉండడం కోసం ఈ విధంగా వ్యాక్యూమ్ క్లీనర్కి సెట్ చేసుకోవచ్చు. ముందు ఫ్లోర్ క్లీన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేస్తాం అయిపోయిన తర్వాత సోఫా క్లీన్ చేయాలనుకుంటే ఇది, కార్నర్స్ క్లీన్ చేయాలనుకుంటే ఇది. సో ఇమీడియట్గా మార్చుకోవడం కోసం ఇట్లాంటి యాక్సెసరీస్ హోల్డర్ బాగానికి వస్తుంది. ఇది వెట్ క్లీనింగ్కి పనికిరాదండి, ఓన్లీ డ్రై క్లీనింగ్ మాత్రమే చేసుకోవచ్చు. అంటే నీళ్లు పోసి తూడడం లాంటివి చేయడానికి వీల్లేదు. ఓన్లీ దుమ్ము దులుపుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడము అట్లాంటివి చేసుకోవచ్చు. మేమైతే కిటికీలు క్లీన్ చేసాము, ఎయిర్ కూలర్ ప్యాడ్స్ ఉంటాయి కదా సైడ్కి, వాటికి చాలా దుమ్ము ఉంటుంది, అది క్లీన్ చేసాము. ఎయిర్ కూలర్కి ముందు ఉండే ఉంటాయి కదా విండ్ మనం అడ్జస్ట్ చేసుకునే, వాటికి కూడా చాలా దుమ్ము ఉంటుంది, అది క్లీన్ చేసాము. ఆ విండోస్కి మస్కిటో మెషెస్ ఉంటాయి, వాటికి దుమ్ము చాలా ఉంటుంది. మనం మామూలుగా వేరే వాటితో ఎక్కడ వేటితో క్లీన్ చేయలేమన్నమాట. సో అట్లాంటి మెష్ డోర్స్కి వీటికి ఇలాంటి క్రివైస్ నాజిల్ యూస్ చేసి క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అయింది. టైల్స్ క్లీన్ చేసుకోవడానికి వుడెన్ ఫ్లోర్స్, కార్పెట్స్, మామూలు మార్బుల్ ఫ్లోర్స్ అట్లాంటివన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. టెర్రస్ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు ఇఫ్ యువర్ టెర్రస్ ఈజ్ లైక్ యునో సాఫ్గా, అంటే నీట్గా. ఇది టెర్రస్ క్లీనింగ్కి కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మీ ఫ్లోర్ అనేది కొంచెం ఈవెన్గా ఉండాలన్నమాట. ఈవెన్గా ఉంటే అట్లాంటి సర్ఫేస్ అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది మీ టెర్రస్ అంతా గతుకులుగా అట్లా ఉంటే సక్షన్ మంచి పనిచేయదు కదా, అట్లాంటి వాటికి వర్కౌట్ అవ్వదు. డీప్ క్లీన్ చేసేసుకోవచ్చు, నెలకు ఒకసారి ఇల్లంతా మొత్తం సీలింగ్ క్లీన్ చేసుకోవచ్చు. కార్నర్స్ అన్ని ప్లేసెస్లో మంచిగా చక్కగా క్లీన్ చేసుకుంటున్నాము, శుభ్రంగా ఉంటుంది ఇల్లు. వేరే వ్యాక్యూమ్ క్లీనర్స్తో కంపేర్ చేస్తే దీని ప్రైస్ రీజనబుల్గానే ఉంది. అండ్ యూసేజ్ కూడా మనకి కావాల్సిన అంటే రిక్వైర్డ్ నాజిల్స్ అయితే ఉన్నాయి. చక్కగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది ఒక మంచి ఆప్షన్. వీడియోలో అయితే ఇంతేనండి, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.